ప్రాణమా నా ప్రాణమా నేను నీకు ఆస్తిని సమకూరుస్తున్నానని నీవు సంతోషిస్తున్నావు, కానీ నీ ప్రాణానికి నీవు రక్షణ లేదు. ధనవంతుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాగనే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నాడు, మనుషులు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనుషులు జీవిస్తారు. దేవుని రాజ్యం యొక్క నీతిని తెలుసుకునండి. భోజనము పానము ఆస్తి పాస్తులు కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందని ఆనందమయ్యున్నది. ఆ ఆనందాన్ని అనుభవించండి, ఆత్మపూర్ణులై ఉండండి. ప్రతివాడు ఆత్మపూర్ణులై ఉంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఈ లోకములో సమస్త మానవులను దేవుడు పాలించే దేవుడు, గుప్పిలు ఇప్పి వారి ఆకలను తీర్చే దేవుడు, ప్రతి జీవి కోరికలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. నిన్ను పోషించలేడా? నిన్ను కాపాడలేడా? ప్రయాసపడుతున్నావు, దేనికి నీ ప్రయాస? దేవుని మాట వినకుండా దేవుని యొక్క మరి దేవుడు అంటున్నాడు, వారు ఆకాశపు వాకిళ్ళు నీపి పట్టజాలనంత వారికి ఆశీర్వాదం నాది సమృద్ధిగా ఉన్నది, కానీ వారు నా మందిరములో ఎలా ఉన్నారు చెప్పండి? దొంగలవలి ఉన్నారు, నా మాట వినని వారిగా ఉన్నారు. కనుక నా మందిరము పాడై ఉండగా నా మందిరములో వారేం చేస్తున్నారు చెప్పండి? నాకు ఇవ్వవలసినది నేను కోరుకున్నది వారు ఇవ్వని వారుగా ఉన్నారు, కనుకనే వారు అనేక బాధలు పడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు మానవుడు ఎందుకు పడుతున్నాడు అంటే కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నాడు, కనుకనే అనేక శ్రమలు పడుతున్నాడు. దైవజనుడు ఎప్పుడైతే 3 రోజులు దేవుని చిత్తాన్ని ప్రార్థనలో గడిపి, దేవా ఈరోజు నాకు రొట్టె పిండి లేకపోవటానికి, నా కుటుంబం ఈ పరిస్థితులతో ఉండడానికి కారణం ఏమిటయ్యా అని అడిగగానే, తక్షణమే నీ ఇంటిలో ఉన్నది బయటికి, ఆ తర్వాత నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు భూమి మీద నీతిగా నడుచుకునే వారిని దేవుడు పరిపాలన వారిని ఆశీర్వదించలేదా? వారి ఆకలి తీర్చలేదా? వారిని పోషించలేదా? కనుక ఈ లోకపు జనులు వాటన్నిటినీ వెతుకుతున్నారు, ఇవన్నీ కావాలని వారిని వెతుకుతున్నారు, కానీ మీ పరలోకపు తండ్రి మిమ్మలను పోషిస్తున్నాడు. భూమి మీద దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలన్నాయి చెప్పండి? సాతాను రాజ్యం, మానవుల రాజ్యం, దేవుని యొక్క రాజ్యము నీతి మీ మధ్యలో ప్రకటింపబడుతుంది. కనుక మానవుల మధ్యలో దేవుని రాజ్యం యొక్క నీతి ప్రకటింపబడుతుంది. కనుక మీరు దేన్ని ఎతకాలి చెప్పండి? దేవుని యొక్క రాజ్యం యొక్క నీతిని వెతకండి. వెతికితే దేవుడు అంటున్నాడు, అవన్నీ మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు మనలను వారిగా చేయాలని తలంచి ఉన్నాడు. కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి, వీరిని గురించి నేను అనేకమైన పర్యాయములు చెప్పి, ఇప్పుడును ఏడ్చుసు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకొనున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుణ్ణి మనము కనిపెట్టుకుని ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఆయన క్రీస్తు సిలువలో సిలువకు శత్రువులు ఆయన మనలను కడిగినప్పుడు ఆయన అమూల్యమైన రక్తము చేత క్రీస్తు సంత నీవు కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని నీవు క్రీస్తును కలిగిన కుమారుడిగా ఉన్నావు. అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? క్రీస్తు సిలువునకు శత్రువులుగా నడుచుకొనున్నారు. దేవుని మాట వినేవారు లేరు,
వారి కడిపే వారి వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు అతిశయపడుతున్నారు. కనుక దేవుడు అనేక పర్యాయములు వారికి చెప్పి దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో మిమ్మలను పోషించే దేవుడు, ఆకాశ పక్షులను పోషించేవాడును, మిమ్మలను పోషించలేన దేవుని నీతిని మీరు తెలుసుకోనండి. దేవునికి స్తోత్రము. కనుక మీ పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకమందు. పరలోకములో ఉన్నది. దాని మీద దృష్టి కలిగి ఉన్నాడు ప్రతివాడు. ఈరోజు భూమి మీద ఏదో ఒకటి సంపాదించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, సంపాదించండి, కానీ దృష్టి మాత్రం దేవుని మీద కలిగి ఉన్నాడు. భూమి మీద అంటే భూమి మీద దేవుడు ధర్మం కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు ఇక్కడ చిమ్మటయు తుప్పును తుప్పును తినివేయు దొంగలు కన్నము వేసి దొంగలు కన్నము వేసి దొంగిలెదరు దొంగిలించి పరలోకమందు మీ కొరకు పరలోకములో ఉన్న మీ కొరకు ధర్మము కూర్చుకొనండి. ధర్మమును కూర్చుకొనండి. చిమ్మటైనను తుప్పైనను 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 తిరిగి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, పరలోకములో ధనాన్ని కూర్చుకునండి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వాటిని సమకూర్చుకునండి. కనుక దేవుడు అన్ని విషయాలలో మళ్ళను పరలోక పౌరునిగా చేయాలని క్షయమైపోయే ఆహారము కొరకు మీరు కష్టపడకండి. క్షయమైపోయే ఆహారము కొరకు మీరు కష్టపడకండి. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మళ్ళను పరలోక పౌరులుగా చేయాలని కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో క్రీస్తు సిలువలకు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? శత్రువులు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారు. లోకాసువార్త 1:53 ఆయన ఆకలి వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి పదార్థములతో సంతృప్తి పరిచి సంతృప్తి పరిచి ధనవంతులను ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. చేతులతో ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? పంపివేశాను. పంపివేస్తున్నాడు. ఎవరైతే ఆకలి కొని ఉన్నారు మంచి పదార్థములతో మంచి పదార్థాలు వారికి పెట్టాలి అని సంతృప్తి భంగు వారికి సంతృప్తి కలగ చేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన అనేకులకు బోధిస్తూ ఉండగా 3 దినాలు ఆయన సువార్తను వింటున్నారు. ఆకలి దప్పులు వారికి తెలియలేదు. కనుక దేవుని సువార్తలో వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు అనేకులు రక్షించబడుతూ ఉన్నారు. కానీ ఆ సువార్త వింటూనే వారు ఏం చేస్తారు చెప్పండి? వారి ఆకలి బాధలను వారి దప్పికలను అన్ని మర్చిపోయి యేసు ప్రభు వారి యొక్క రాజ్యం యొక్క నీతిని తెలుసుకుని ఆనందపడుతూ ఉండగా వారిలో ఉన్న బలహీనతలను యేసు ప్రభు వారు చూశారు. చూసి అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 15:32 చదవండి. అక్కడ యేసు అందుకు యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనే ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. చదవండి. వారు మార్గంలో మూర్ఛల్ని పోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములు మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. అక్కడ ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభువారు తన యొద్దకు వచ్చిన వారందరినీ పరలోక రాజ్యం యొక్క సువార్తను వినిపించి దేవుని శక్తి చేత నింపబడి ప్రతి వ్యాధిని ప్రతి పాపమును తొలగించి ప్రతి శోధనలోంచి వారికి విడుదల చేసిన తరువాత ఆ ఆనందములో ఆ సంతోషములో దేవుడు వారిని ఆత్మలో చూసినప్పుడు శరీర బలహీనత కలిగి ఉన్నారు. కనుక వీరిని ఈ విధముగా పంపిస్తే ఈ అరణ్య మార్గములో నుండి వారి ఇళ్లకు వెళ్ళేటప్పుడు
మోర్చిల్లి. వారు ఏమవుతారు చెప్పండి? దారి మార్గ మధ్యలో వారు మోర్చపోయి పడిపోతారేమో అని చెప్పి యేసు ప్రభు వారికి వారికి ఆహారాన్ని పెట్టి పంపిద్దాం. కనుక ఆయన శిష్యులందరినీ పిలిచి ఈ జన సమూహాలందరినీ కూడా లైన్గా వారికి ఆహారాన్ని పెట్టి పంపిద్దామని అన్నప్పుడు యేసు ప్రభు వారు మాటను బట్టి ఆయన శిష్యులు అంటున్నారు, అయ్యా మన దగ్గర ఉన్నవి 7 రొట్టెలే, వీళ్ళందరికీ ఏ మాత్రం. కనుక ఈ అరణ్య ప్రదేశంలోనికి వీరికి ఆహారాన్ని చిత్తపరచగలమా అనినప్పుడు దేవుని శక్తిని మీరు చూడండి అని ఆ రొట్టెలు ఆయన చేతిలో తీసుకుని విరిచి వడ్డించండి అని అన్నప్పుడు అక్కడ 4000 మంది పురుషులు భోజనం చేస్తున్నారు. స్త్రీలు పురుషుడు అనేక మంది తినగా ఇంకా మిగిలిన గంపలు రొట్టెలు ఎన్ని చెప్పండి? 7 గంపలు ఇంకా మిగిలి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అంటున్నారు చెప్పండి, యోహాను సువార్త 6:35 నా యొక్కకు జీవాహారము. అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో నీ వస్తే, యేసు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో నీ ప్రార్థన చేసి ఆయన స్వరాన్ని విని నీ దగ్గర ఏవేవి అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేస్తే దేవుడే అన్నారు చెప్పండి, ఏ మాత్రము కూడా వారు ఆకలిగొనరు. నా యొద్దకు వచ్చు వాణ్ణి నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. వారికి ఆహారాన్ని పెట్టి పంపిస్తా, జీవాహారము నేనే. నా యొద్దకు వస్తున్నారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి నడవటలేదు. కనుక దేవుడు అంటున్నాడు, నా క్రియలను చూసిన మాటలను విని వారు నా మాటలను విననల్లని వారిగానే మీరు నన్ను చూసి ఉండియు విశ్వసింపకయున్నారని వారిగా ఉన్నారని మీతో వారితో చెప్పుతూ ఉన్నాడు. ఈరోజు మీరు బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని మీరు సరిచూసుకోవట్లేదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏవేవి అక్రమాలున్నాయో జకయా, నీ ఇంటిలో ఏవేవి ఉన్నాయో వాటిని తీసివేయి అనగానే అతను ఏం చేస్తారు చెప్పండి? అయా నేను అనేకుల యొద్ద అక్రమాస్తును సంపాదించుకున్నాను, వారి యొద్ద బలత్కారముగా తీసుకున్నాను, కనుక వారికి నేను ఒక్కొక్కరికి ఏమేమి నష్టం చేశాను, నేను ఎవరి యొద్దనైనా తీసుకున్న ఆస్తిని 4 గంతులు వారికి చెల్లించుస్తున్నాను. దేవునికి స్తోత్రము. యేసు ప్రభువు అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. నేడు ఇంటికి జీవం వచ్చింది, నేడు ఇంటిలో మరణము ఉన్నది. ఏమన్నది చెప్పండి? ఇంతవరకు కూడా అక్రమ ఆస్తులు, అక్రమ ఆలోచనలు, దేవునికి ఇష్టము లేని క్రియలు నీ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంది చెప్పండి? శ్రమలతో ఉన్నది. కనుక అది ఇచ్చివేసినప్పుడు, అది తీసి విచ్చివేసినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం 33:15 చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33:15 చెప్పండి. కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా విచ్చివేసి పాపము జరిగింపకుండా ఉండి జీవనాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల తన్ను మరణము నందక అవశ్యముగా బ్రతుకుతూ
నిత్యముగా బ్రతుకును. అక్కడే ఉన్నారు చెప్పండి, కుదువ సొమ్మును మరలా అప్పగించుచు. తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి పాపము జరిగించకుండా ఉండి ఉండి జీవనాధారములైన కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నందక అవశ్యముగా బ్రతుకును. బ్రతుకును దేవునికి సోద్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాలలో ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తున్నామే, కానీ ఏనాడైనా దేవునికి ఇష్టము లేనిది నీ దగ్గర ఉన్నది విడిచిపెడతానని చూస్తున్నావా? ఏ అక్రమమైనా ఒకవేళ ఏ నేత్రాసైనా శరీరాసైనా నీలో ఉంటే దాన్ని ఈరోజు నీ నిమిత్తం విడిచిపెడుతున్నానయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ఈ శాపమేంటి, ఈ రోగమేంటి, ఈ సమస్య ఏంటి, నా కుటుంబం ఈ బాధతో ఉండటానికి కారణమేంటి అని ఏనాడైనా నీవు ఆలోచన చేసావా? దేవుని సన్నిధిలో ఈరోజుని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు జీవనాధారముగు కట్టడలు అనుసరించిన ఎడల తప్పకుండా నీవు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రము. అలా నిన్ను కాపాడతాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు ఆహారం పెడతాడు, నీ కొదువును తీర్చి నిన్ను కాపాడతాడు. మీరు యదవరాలుని ప్రార్థన విన్నా దేవుడు, ఆమె ప్రార్థన విని ఆమె కోరికలు తీర్చిన దేవుడు నీ కోరిక తీర్చలేడా? దేవునికి సోదరము. అలా కనుక దేవుని సన్నిధిలో మనము అనేక విషయాల్లో ప్రార్థన చేస్తున్నామే, కానీ దేవుని సన్నిధిలో ఇష్టమైనవి మనం చేయలేకపోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి నడుస్తులేదు. కనుక మలాకీలో దేవుడు అంటున్నాడు నాకు ఇవ్వవలసినవి పదే వంతు మీరు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, చేసి మీరు నన్ను శోధించిన నన్ను శోధించిన నేను ఆకాశ వాక్యం అంటున్నాడు పదో భాగము నాకు ఇవ్వవలసింది, నాకు ఇవ్వవలసింది మీరు ఇస్తే దేవుడు అంటున్నాడు ఆకాశపు వాకిళ్ళ నిప్పి ప్రతి కోరికను తీరుస్తానంటున్నాడు. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఈరోజు దేవుడు అన్ని విషయాల్లో నీవు ఆశీర్వాదం పొందలేని వ్యక్తిగా ఉన్నావు అంటే నీ దగ్గర ఇంకా దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉన్నదో ఈరోజు విడిచిపెడితే నీ కుటుంబానికి నీకు ఎంతో రక్షణ కలుగుతుంది. దేవునికి సోదరము. అలా కనుక దేవుని మందిరములో మనం ప్రార్థన చేస్తున్నామే, కానీ దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన కార్యాన్ని మనము చేయలేకపోతున్నాం. దైవజనుడు ప్రార్థన చేశాడు, తప్పకుండా అతని కోరిక తీర్చాడు. 2 బస్తాల గోధుమ పిండి అతని ఇంటిలోనికి వచ్చింది. 3 రోజులు పస్తుతో ప్రభువా నేను ఏ నేరం చేశానయ్యా, నా కుటుంబం ఈరోజు ఈ తిండి లేకుండా ఉండడానికి కారణం ఏంటని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతనిని క్షమించి అతని ఆహారాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. ఈరోజు నీ సన్నిధిని మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, నీ సన్నిధిలో సమస్త సుఖ సంతోషాలు సమాధానము కలదంటున్నావు తండ్రి. మాయందు మీరు, మీయందు మేము ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టము అడగమంటున్నావు తండ్రి. అలాంటి మనస్సాక్షి మా అందరికీ దయచేసి నీ సన్నిధిలో ఈరోజు కూడి ఉన్న నీ బిడ్డలను దర్శించి వారి జీవితంలో నూతన ఆనందాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని ప్రతి వారికి దయచేయమని, మా పాపపు వందకాల కట్టులను తొలగించి సమాధానం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని సున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్.
దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపే అని. మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది. కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని, బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది. స్థిరంగా ఉండేదనుకోను నొప్పి, అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి, లేకపోతే ఇంకంతేనా, అది ఎప్పటికి ఇంకా అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు, అక్కడికించి ఫోన్ చేశారు, భవానీ ఎలాగున్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాళ్ళ నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతున్నాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత ఉన్న ఒప్పుకో, మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే, అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేను అంటే, లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము, అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను. ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి, అది పట్టీల గురించి చెప్పింది అనమాట, గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారాన. అయితే ఇంక అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టీలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీయలే ఇంకలాగే, ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి 3 రోజులు, అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది, నేను అలాగే బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధతో బాధపడతాను. తర్వాత నాయంతలో నాకు ఎందుకో గుర్తు వచ్చింది, ఇంతకనే చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేమవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పటికంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ. ఇంకా అలాగే మా ఆయనకి కూడా, ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని, ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము, ఇంకా అది అలాగే నేను మళ్ళీ వారం వస్తానులే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీన అయిపోయాను. రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు. అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు. ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము, వాళ్ళ మాట కాదని. ఇంకా ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక్కి తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము. ఏంటి మా పరిస్థితి అంటే నేను ఆలోచించుకోలేము. కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకే మమ్మల్ని ఇడిపించాడు. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు, మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు. కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు. ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటల నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు. నేనైతే కోపము నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని, కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని. నీకు అలాగే జరుగుద్ది, నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడిని ఎప్పుడు ప్రేమించవు. మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో, మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు, అది మర్చిపోయినావు. మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు, కేవలం దేవుడు పెట్టింది అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతావని ఇంకలగా
ఇంక మా ఇద్దరం అనుకుంటూ గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు, నువ్వే ప్రార్థన చే, నువ్వే పాశ్రమ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు, కోపగించుకుంటాడు. ఇంక నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలుసు నాయన, ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా, ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన. నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను. అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు, వెళ్తే ఇంక ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు, ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు. అప్పుడేమి ఏం చేయాలి ప్రభా, మాకు మా చూస్తే పేద పరిస్థితి, మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేసి కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా. ఇంకా అలాగే వండికెత్తుకొని ఉండేవాడు. ఒకరోజు నైట్ పూట ఇంక రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు, పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు, ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుండే ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు, మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట, నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడ ఉన్నావు, మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది, అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనంటే పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా, నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా, మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది, లేకపోతే నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు, పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది, నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.